మొట్టమొదటిగా యోగస్థాన్ని దయచేసినటువంటి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత అస్తుతలు తెలియజేస్తుంటున్నాము ఎంతో ఆసక్తిగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పురబైనటువంటి ఏ శ్రీ క్రీస్తునామంలో వందనములు తెలియజేసుకుంటున్నాను అందరికీ వందనములు ఈ యొక్క సాయంకాల సమయంలో మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే సంతోషము అంటే ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం పిల్లలు అంటే మనుషులు ఎక్కువగా దేన్ని కోరుతూ ఉంటారు అంటే సంతోషాన్నే కోరుకుంటూ ఉంటారు దుఃఖం ఇష్టపడతారా దుఃఖంగా ఎప్పుడు ఏడుస్తూ ఉండే జీవితాన్ని ఇష్టపడుతూ ఉంటారా ఇష్టపడరు మరి దేన్ని ఇష్టపడుతూ ఉంటారు దేన్ని ఇష్టపడుతూ ఉంటారు అంటే సంతోషాన్ని ఇష్టపడుతూ ఉంటారు దేన్ని ఇష్టపడుతూ ఉంటారు సంతోషము ఎప్పుడు సంతోషమే ఉండాలి జీవితంలో అప్పుడు మనుషులు హ్యాపీగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు అంతే కదా అంటే సంతోషం ఎప్పుడు వస్తుంది సంతోషం అంటే ఏంటంటే సంతోషం అంటే ఒక మంచి ఉద్వేగము ఇంకా మనం చూడగలిగితే కొరత నిబంధనలో ఆత్మీయ విలువలతో జతపరచబడి ఉన్నది సంతోషం అంటే ఒక ఆత్మ సంబంధమైనటువంటి విషయాలతో ఏమై ఉందంటే జతపరచబడి ఉంది కొరత నిబంధనలో సంతోషం అనే పదం అన్ని సంతోషాలు ఉన్నాయి లోకంలో ఒక అబ్బాయి పుట్టాడు హ్యాపీ అమ్మాయి పుట్టింది సంతోషం కదా ఏదో ఒక లాటరీ తగిలింది ఒక లక్ష రూపాయలు ఫ్రీగా వచ్చేది సంతోషం అదే విధంగా మన జీవితంలో నుంచి కొన్ని ఏమైపోతూ ఉంటామంటే కొన్ని మిస్ అయిపోతూ ఉంటాం మిస్ అయిపోతూ ఉంటామా కోల్పోతూ ఉంటాం కొంత ఖర్చు అవుతూ ఉంటుంది ఉదాహరణకు ఒక జ్వరం వచ్చింది సంతోషమా కాదు అనారోగ్యం బాగాలేదు ఎక్కడికో దూర ప్రదేశానికి హాస్పిటల్కి వెళ్ళమన్నారు సంతోషమా కాదు ఇవన్నీ సంతోషాలు ఉండవు మరి ఏ సంతోషంగా పడుతుంది మనిషికి ఏది సంతోషంగా ఏదైతే ఆదాయం మనకు వచ్చే ఏదైతే మనమల్ని బాగా మెప్పుపరుస్తూ ఉంటాయో ఏదైతే మనల్ని గొప్పవారిగా చూపిస్తూ ఉంటాయో దాన్ని ఏమంటారు ఉంటారంటే సంతోషపడిపోతూ ఉంటారు కుటుంబాల్లో కూడా కుటుంబాల్లో ఉదాహరణకు ఒక టీవీ కావాలి టీవీ లేదు ఏముంటుంది దుఃఖం అయ్యో మా ఇంట్లో టీవీ లేదే అందరి ఇంట్లో ఉంది అని అనుకోరా అనుకుంటూ ఉంటారు కానీ అదే టీవీ తెచ్చుకుంటే ఎలా ఉంటుంది సంతోషంగా ఉంటారు ఎందుకు అయ్యో మేము కోరుకున్నాము దీన్ని తెచ్చుకున్నాము అదే కదా కానీ బైబుల్ చెప్పేది ఏంటంటే కొత్త నిబంధనలో మనం చూడగలిగితే కొత్త నిబంధనలో అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విరుగులతో పోలి ఉంది సంతోషం ఏం పోలి ఉంది ఆత్మ ఆత్మసంబంధమైనటువంటి విలువలతో పోలి ఉంది సంతోషం అనే పదం మనం చూడగలిగితే క్రొత్త నిబంధనలో దాదాపుగా డెబ్బై రెండు సార్లు మనం చూడగలం సంతోషము సంతోషం అనే పదాన్ని మనం క్రొత్త నిబంధనలో మనం చూడగలిగితే డెబ్బై రెండు సార్లు మనకేం చేస్తుంది కనిపిస్తూ ఉంటుంది పిల్లర అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ సంతోషంలో మనం చూడగలిగితే మొట్టమొదటిగా ఏసు క్రిస్పుర్ వారు పుట్టుక ఏం చేసింది ప్రపంచానికి సంతోషాన్ని ఇచ్చింది ఎస్సీ కృష్ణులవారు పుట్టుక ఏమైంది లూకస్ వార్త రెండవది అయిన పదే వచ్చును అయితే దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేతును అని చెప్తున్నాడు దూత చెప్తూ ఉంది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి వర్తమానము అంటే ఎస్సీ కృష్ణవారు పుట్టుక ప్రపంచానికి ఏమి ఇచ్చింది సంతోషాన్ని ఇచ్చింది సంతోషాన్ని ఇవ్వగలిగింది ఆయన పుట్టుక అవునా అవును ఇంకా మనం చూడగలిగితే ఆ పుట్టినటువంటి ఏసీ క్రీస్తుపురవారు జీవితంలో మనం చూడగలిగితే ఏహోన్ స్వార్థ పదిహేనవ అధ్యాయం యహోన్ స్వార్థ పదిహేనవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చూడగలిగితే మీ నా సంతోషం ఉండవాలనియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియో ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అంటున్నాడు క్రీస్తు ప్రభు వారు మీ ఎందు నా సంతోషం ఉండవాలనియు మీ సంతోషం పరిపూర్ణం కావాలననియూ ఈ సంగతులు మీతో చెప్పుతున్నానని ఆ పుట్టినటువంటి ఏసీ క్రిష్పారు వచ్చారు కదా ఆ పు ఆ సంతోషంతో వచ్చినటువంటి ఆ ఏసీ కృష్ణ వారు లోకమంతా సంతోషమైంది కదా ఆయన చెప్తున్నటువంటి మాటలు అయితే మూడో దీంట్లో మనము ఇంకొక ఎగ్జాంపుల్ చూసి మనం ముందుకు వెళ్దాం చూడగలిగితే సంతోషపడవలసింది ఎప్పుడంటే మొట్టమొదటిగా పుట్టుకైంది సంతోషపడ్డారు ఇంకా ఆయన ఎందు మన మాటలు ఎప్పుడైతే మనం ఆయనతో మనం ఉంటామో సంతోషం కలగద్ది ఇంకొక ఎగ్జాంపుల్ మన ఉదాహరణ మనం చూడగలిగితే యాకోపు రాసిన మొదటి యాకో పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచ్చును నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకుని ఒక క్రైస్తవ జీవితంలో జీవించే మనము ఎప్పుడైతే సోదంలో పడిపోతూ ఉంటామో ఆ సోదం పడినప్పుడు దుఃఖంగా ఉండకూడదు ఆ పడినప్పుడు ఇది దుఃఖం అని అనుకోకూడదు అంతే కదా అనుకుంటే ఏమవుద్ది ఆ సంతోషాన్ని మనం తిరగ చూపించలేము అయితే సోదంలో పడినప్పుడు మనం ఏమనుకోవాలంటే మహా ఆనందమని ఎంచుకోవాలి అని చెప్తున్నాడు భక్తుడు ఈ విధంగా సంతోషాన్ని ఏం చేస్తున్నాడంటే బైబులు ఆత్మసంబంధమైనటువంటి విరులతో అంటకట్టబడి ఉంది దుఃఖం వచ్చింది ఏమవుద్ది సంతోషపడాలి రెండోది ఏసవి క్రీశ పుట్టుక ఏమైంది సంతోషం అయిపోయింది మరి మూడోది ఆయన మాటలు ఎప్పుడైతే మనతో ఉంటాయో అయ్యో ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేస్తూ ఉంటాం సంతోషంగా ఉంటామని ఈ యొక్క బైబిల్ లేఖనాలు తెలియజేస్తున్నాయి పిల్లల అయితే మనము ఇందులో ఈ సంతోషంలో మొట్టమొదటిగా మనం చూడగలిగే పిల్లరా క్రీస్తుతో కలసి ఉండుట ఏమవుతుంది అవుతుంది అంటే ఒక మనిషి ఏసవి వారితో కలసి ఉండడము ఏమవుతుందంటే సంతోషం అవుతుంది ఒకసారి మనం చూద్దాం మతైశ్వార్త మొదటి సందర్భంగా మనం చూస్తున్నాం క్రీస్తుతో కలిసి ఉండుట క్రీస్తుతో ఎల్లప్పుడు మనం ఉండేదాన్ని ఏమవుతుంటుంది సంతోషం ఇస్తూ ఉంటుంది పిల్లలు ఒకసారి మనం చూద్దాం మతైశ్వార్త రెండవ అధ్యాయం పదే వచ్చిన రెండు పది మనం చూడగలిగితే మతైసు వార్తలో రెండు పది వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకూలుగా ఆయనకు సమర్పించిరి ఏం చేశారు ఏ శ్రీకృష్ణపురం వారికి అక్కడ వారు ఆ నక్షత్రం ఎప్పుడైతే ఆ నక్షత్రం పుట్టిందో ఆ నక్షత్రం పుట్టినప్పుడు ఆనంద భరితులైపోయారు ఏమైపోయారు ఆనంద భరితలైపోయే వాళ్ళు సంతోషముతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంతోషముతో తల్లి అయినటువంటి మర్యాద దగ్గరికి వచ్చి శిశువును చూసి సాగిల పడి పూజించి ఆయన ఆరాధన చేసేసారు అక్కడే సంతోషముతో ఎప్పుడైతే ఎవరు పుట్టారు అక్కడ చెప్తున్నట్టు వాళ్ళు అర్పించినటువంటి విషయాలు మనం చూడగలిగితే పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి సాంబ్రాణియు బంగారయు బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి ఎందుకు ఏశక్రీష్ప్రవారు పుట్టిందే మహా ఆనందమైపోయింది ఆ జ్ఞానులకి ఎవరికి ఆ తూర్పు దేశంలో ఉన్నటువంటి ఆ జ్ఞానులకి ఇదే విషయంలో మనం లూకాస్ వార్తను మనం చూడగలిగితే ఒకసారి చూద్దాం లూకా వార్త లూకావార్త ఇరవై నాలుగవ అధ్యాయం యాభై రెండవ వచ్చును వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందంతో ఎరుసుమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుణ్ణి స్తోత్రము చేయించుండ్రీ వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో వెరుసలేముకు తిరిగి వెళ్ళి ఇక్కడ శిష్యుల గురించి మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు వాళ్ళు ఏమనుకున్నారు మహా ఆనందమని ఎంచుకొని తిరగ ఎక్కడికి వెళ్ళిపోయారు ఎరుసలేము ప్రాంతానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ ఏ సైకి పుట్టింది సంతోషమా సంతోషం ఆయన మరణం కూడా సంతోషమే కానీ మనకి బాధగా ఉండొచ్చు తెలియనటువంటి వారికి కానీ తెలిసినటువంటి వారికి ఆ మరణం ఏమవుతుందంటే శుభవార్తగా మారింది మహా ఆనందం అయిపోయింది ఆయనే కానీ మరణించుకున్నంటే మనకి సంతోషం ఉండేది కాదు ఓకేనా ఈ మొదటి సందర్భంలోనే మనం మూడో పాయింట్ మనం చూడగలిగితే ఇదిగో యోహాను స్వార్థ ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం ఇరవై వచ్చింది చూడగలిగితే ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కగా చూపగా శిష్యులు ప్రభును చూసి సంతోషించిరి శిష్యులు వచ్చారు రేశ్రెవ్వర వారి దగ్గరికి ఆయన ఏం చేశాడు ఆయన ఇలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభును చూసి సంతోషించారు ఈయన కాదని అవమానంతో ఉన్నారు శిష్యులు మీ యొక్క చేయి తీసుకొచ్చిన పక్కలో పెట్టండి అని చెప్పినప్పుడు ఆ పక్కలో చూసినప్పుడు ఏమైపోయింది ఆ గాయాలన్నీ ఉన్నాయి మహా ఆనందం పడిపోయారు అంటే ఏ కృష్ణ వారు బతికుండారని వాళ్ళు నమ్మారు ప్రిల్లర్ ఏం చేశారు వాళ్ళు నమ్మారు అయితే మరొక సందర్భం ఇందులోనే మనం చూడగలిగితే ఇందులోనే మనం చూడగలుగుతాం లూకస్వార్థ సంతోషం ఎలా కలిగిందనే విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం పిల్లర లూకస్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చును పంతొమ్మిదవ వచ్చిన ఆరో వచ్చును మనం గమనించగలిగితే పొట్టి జక్కయ్య అని ఒక ఆయన ఉంటుడు ఉన్నాడా పొట్టి జక్కయ్య ఆ పొట్టి జక్కయ్య ప్రభును చూసినప్పుడు ఆనందపడిపోయాడు సంతోషపడిపోయాడు సంతోషపడిపోయాడు సంతోషపడి ఏం చేశాడు మేడి చెట్టకి ఆయన ప్రభును చూడాలని ముందుకెళ్ళాడు చూశాడా చూశాడు ఇక్కడ ఏసీ మనం చూడగలిగితే లుకస్ వార్త పంతొమ్మిదవది ఆరవచనములో అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను సంతోషం సంతోషంతో జక్కయ్య నేను నిన్ను చూసి ఉన్నా నువ్వేం చెయ్యి దిగిరా అన్నప్పుడు సంతోషంతో వేగవేగంగా వేగవేగంగా ఏం చేశాడు పరుగులు తీసుకుంటూ ముందుకు వచ్చాడు పరుగులు తీసుకుంటూ వచ్చి ఏం చేశాడంటే సంతోషంతో దేవుని చేర్చుకున్నాడు దేవుని దగ్గరకు వెళ్ళగలిగాడు ఏసు క్రిష్పురవారి దగ్గరికి కానీ ఆ సంతోషం ఎక్కడ చేసిందంటే ఎక్కడ చేసిందంటే ఆయన జీవితాన్ని మార్చగలిగింది జక్కయ్య గారి జీవితాన్ని మార్చగలిగింది ఆ యొక్క సంతోషం మార్చగలిగిందా మార్చగలిగింది ఆ పాపి అయినటువంటి ఆ జక్కయ్యని క్షమించే దేవుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనతో కూడా భోజనం చేసి ఆ స్థితిలోకి తీసుకెళ్ళింది ఆ సంతోషం మరి సంతోషపడ్డా ఒక పాపి మారు మనసు పొందితే సంతోషపడతాను అందుకే ఆత్మీయ ఇరులతో పోలింది సంతోషం అనేది దేంతో పోలింది ఆత్మీయ వెలువలతో అంటు కట్టబడి ఉంది ఈ సంతోషం అనేది ఈ సంతోషం ఒక పాపి అయినటువంటి జక్కని కూడా మార్చి ఏసీ క్రిస్పుర్ వారిని తన ఇంటికి తీసుకోలిగింది మొదటి సందర్భం అయితే రెండోదిగా మనం చూస్తున్నాం క్రీస్తుతో కలసి ఉండుట సంతోషం ఏంటి క్రీస్తుతో కలసి ఉండుట సంతోషం ఓకే రెండోది మనం ఉండగలిగితే క్రైస్తువు క్రైస్తవుడు అవుట రక్షింపబడుట ఈ రెండో సందర్భం మనం చూస్తున్నాం ఒక మనిషి క్రైస్తవులు అవ్వడం ఇంకొకటి రక్షింపబడడం అదేమవుతుందంటే సంతోషం అవుతుంది అంటే లోకంలో ఉన్నప్పుడు లోకంలోని లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చేస్తే క్రైస్తువులు అయిపోతారు అది సంతోషమా సంతోషం ఒక పాపి రక్షింపబడడం సంతోషం ఎక్కడ ఒక పాపి రక్షింపబడ్డాడు అనే విషయాన్ని మనం చూడగలిగితే అప్పుస్తుల కార్యాలు అపోస్తులు కార్యాలు ఎనిమిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చిన నెంబర్ టూ మనం చూస్తున్నాం క్రైస్తవులగుట రక్షింపబడుట అపోస్తులు కార్యాలు ఎనిమిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చిన పిలుపు నపంసకుడు ఇద్దరునో నీళ్లను దిగి అంతట పిలుపు అతనికి బాప్యసిమిచ్చును వారు నీళ్ళ నుండి వెడల వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను నపంసకుడు సంతోషించుచు తన త్రోవన వెళ్ళను నపంసకుడు పిలుపు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు నీళ్ళ లేక దిగారు నీళ్ళ లేక దిగినప్పుడు నపంసకుడు ఐతివోపి మంత్రి అయినటువంటి ఈ నపన్సకుడు ఏం చేశాడంటే ఇచ్చేశాడు ఎవరు పిలుపు ఎప్పుడైతే బాపిసం ఇచ్చాడో సంతోషంతో ఎక్కడికి వెళ్ళాడు సంతోషంతో వెళ్ళిపోయాడు అంటే ఒక పాపిగా ఉన్నటువంటి నపంసకుడు ఏమైపోయాడంటే రక్షింపబడ్డాడు రక్షింపబడిన తర్వాత ఏమయ్యాడంటే మారు మనసు పొంది రక్షింపబడిన తర్వాత దేవుని కుమారుడు వారు ఆనందంతో సంతోషంతో వెళ్ళిపోయాడు పిల్లలు గ్రంథం చదువుకుంటూ వెళ్తూ ఉంటాడు ఈ నపంసుకుడు గ్రంథం చదువుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంటుందంటే ఇదిగో అర్థం కాదు పిలుపుని దేవుడు ప్రేరేపించి పరిశుద్ధాత్ముడు ఆ యొక్క నపంసుకుడితో కూడా పంపించి ఆ వాక్యాన్ని వినిపించి ఆ వినిపించినటువంటి వాక్యానికి లోబడినటువంటి ఆ నపంసుకుడికి ఏం చేస్తాడు అంటే ఇచ్చిన తర్వాత సంతోషంతో వెళ్తూ ఉంటాడు మరి ఒక సంతోషం ఎక్కడ కలిగింది అక్కడ అంటే ఎక్కడ కలిగింది సంతోషం అనేది సంతోషం అనేది ఎక్కడ కలిగిందంటే ఇదిగో ఒక పాపి రక్షింపబడుట క్రైస్తవుడు ఒకట మహా సంతోషం మహా ఆనందం అయిపోయింది అయితే ఇక్కడ మనం చూడగలిగితే రెండో సందర్భంగా కూడా మనం చూడగలిగితే దశలోనికిలో ఉన్నటువంటి వారు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మల కలుగు ఆనందంతో వాక్యం అంగీకరించారు ఈ దశలోనికిలో ఉన్నటువంటి ఆ సంఘం మొత్తం కూడా ఏమైపోయారంటే దేవుణ్ణి ఏం చేశారు అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం మొదటి దశలో నీకు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం మొదటి దశలో నీకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చిన పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించిరి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతి అని చెప్తున్నారు పిల్లలు ఇక్కడ మాసి ధోనియాలో ఉన్నటువంటి ఆ సంఘం వారికి ఇక్కడ అపోస్తు పౌలు గారు ఏం చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ వలన కలుగు మహా ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించరి వాక్యాన్ని అంగీకరించారు ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరించారో మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతి ఆ మాసి ధోనియాలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేశారు వారందరూ కూడా మారు మనసు పొంది వాళ్ళు ఏం చేశారంటే ప్రభు వాక్యాన్ని అంగీకరించి మహా ఆనందం అని ఏం చేశారంటే వాళ్ళు ముందుకెళ్ళారు పిల్లలు ఏం చేశారు మహా ఆనందమని వాళ్ళు ఎంచి ముందుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఈ విధంగా దేవుడు ఏం చేశాడంటే ఈ రక్షింపబడుట అనే విషయాల్లో మనం చూడగలిగితే ఒక నపంసుకుడు కానివ్వండి సంతోషపడ్డాడు ఇంకా మనం ఒక నికోదయం కానివ్వండి చాలామంది మొదటి శతాబ్దంలో మూడు వేల మంది బాప్తిసం పొందినప్పుడు వాళ్ళు మహా ఆనందముతో ఈ రెండో సందర్భంలో ఒక్కసారి బాప్తిసం పొందినటువంటి వారు బాప్తిసం పొందినటువంటి వారు వారు ఎంతమంది అంటే మూడు వేల మంది ఒకేసారి మరి ఎంతమంది ప్రభువులో చేర్చబడ్డారు మూడు వేల మంది చేర్చబడ్డారు మరి ఏమనుకున్నారంటే వారికి కూడా ఇది ఏమైపోయిందంటే మహా ఆనందం అయిపోయింది ఏమైపోయింది మహా ఆనందం మహా ఆనందం అంటే గొప్ప ఆనందం ఆనందంలో మొదటి స్థానంలో మూడు వేల మంది ఒకేసారి ప్రభు వైపు వచ్చేసారు చూద్దాం ఒకసారి అప్పస్తుల కార్యాలు రెండవ అధ్యాయం అప్పస్తుల కార్యాలు రెండవ అధ్యాయం నలభై ఒకటి వచ్చినాం కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్యసం పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి వీరు అపోస్తుల బోధ ఎందును సావాసం అందును రొట్టె ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండిరి ఎంతమంది ఎంతమంది మహా ఆనంద భరితలు అయిపోయారు ఇక్కడ దాదాపుగా మూడు వేల మంది పిన్ పాయింట్ పెట్టి పెట్టి చెప్తే మనము మూడు వేల మంది ఏం చేశారంటే ప్రభువుని అంగీకరించారు అంగీకరించి బాప్తిసం తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క బాప్తిసం బాప్తిసం ఏమైందంటే పరిపూర్ణం లేక నడిపించింది దేవుని దగ్గర నడిపించింది మరి ఎక్కడున్నారు వాళ్ళు వాళ్ళు అంతకుముందు ఎక్కడున్నారంటే ఇదిగో క్రైస్తవులు అవటానికి సిద్ధపడుతున్నారు ఇంకా రక్షింపబడ్డారు ఎక్కడున్నారు ఎందుకంటే లోకంలో ఉన్నారు లోకంలో నుంచి ఎప్పుడైతే ఒక్క ప్రసంగం ఇక్కడ వినపడిందో ఆ ప్రసంగానికి ఎంతమంది మారంటే మూడు వేల మంది సంతోషంగా ఉన్నారు మూడు వేల మంది దాని తర్వాత మనం ఇంకా చూడగలిగితే మంది కన్వర్షన్ జరుగుతూనే ఉంది కన్వర్షన్ జరుగుతుంది ఇక్కడ నలభై ఏడవ వచనంలో ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను ఆనందముతోనూ నిష్కపటమైనటువంటి హృదయముతోనూ ఆహారము పుచ్చుకున్న ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చున్నాను ఈ మూడు వేల మందితో ఇంకా మిగతా వాళ్ళందరిని ఏం చేశారు చేరుస్తూ ఉన్నాడు చేరుస్తూ ఉన్నారు చేర్చింది ఎవరంటే ప్రభువే చేర్చేది వీలైన కూడా ప్రేరేపినంత ఎవరిది దేవుందే అంటే వాళ్ళందరూ అప్పుడు సంతోషంగా ఉన్నారా అందుకే బైబిల్కి సంబంధించినటువంటి సంతోషం ఏంటంటే ఆత్మీయ ఇలువులకు సంబంధించింది సంతోషం అనేది లోకంలో ఉండేది కాదు లోకంలో ఉండే ఆనందం కాదు అయితే ఇంకా మనం చూడగలిగితే పిల్లరా అన్నిలు ఇతరులు మూడోదిగా మనం చూడగలుగుతున్నాం ఇతరులు రక్షింపబడి అని తెలుసుకున్నట ఎవరు ఇతరులు చాలామంది బయట ఉన్నటువంటి వారు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈ యొక్క వాక్యాన్ని అంగీకరించి దేవుని దగ్గరకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం మూడోదిగా వాళ్ళ మనం చూడగలిగితే పిల్లరా లూకస్ వార్తలో మనం చూడగలం లూకస్ వార్త పదిహేనవ అధ్యాయంలో లూకస్ వార్తలో పదిహేనవ అధ్యాయంలో మనం చూడగలిగితే ఇక్కడ ఒక తప్పిపోయిన కుమారుడు అయినటువంటి ఒక చరిత్ర ఉంటుంది పిల్లల తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చినప్పుడు తండ్రికి ఎలా ఉంటుందంటే మహా ఆనందం కలుగుతుంది ఎప్పుడైనా విన్నావా ఆ చరిత్ర విన్నారా ఎప్పుడన్నా ఎప్పుడు ఎన్నలా కదా ఇద్దరు కుమారులు ఉంటారు ఇద్దరు కుమారులు కుమారుడు తప్పి తన తండ్రి దగ్గర ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత తిరగా అక్కడ ఆయన ఉన్నటువంటి పరిస్థితి అంతా అనుకూలించదు అనుకూలించకపోయిన తర్వాత ఏమనుకుంటాడు అయ్యో అయ్యో ఎందుకు పందులు తినటువంటి పొట్టు కూడా తినేదానికి ముందుకు వెళ్తాడు పందులు తినే పొట్టు వెళ్తాడు ఇక్కడ రాజభోజనం ఇక్కడ వాళ్ళ తండ్రి దగ్గర రాజులాగా ఉంటాడు మరి తండ్రి దగ్గర ఆస్తి పంచుకొని గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆయన యొక్క ఆత్మీయస్థితి ఎలా ఉంది పందులు తినే పొట్టు కూడా తినేదానికి యోగ్యుడు అయిపోతాడు మరి అక్కడ జ్ఞాపకం వచ్చేస్తాడు తండ్రి అయ్యో నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలివాండ్రున్నారే నా తండ్రి దగ్గర ఎంతోమంది ఉన్నారే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచిది కదా నేను ఎందుకు ఈ పందులు తినే పుట్టు తినాలని పశ్చాత్తాప పడతాడు పిల్లరు ఏమైపోతాడు పశ్చాత్తాపడి పశ్చాత్తాపడి ఆ పశ్చాత్తాపం ఎక్కడికి నడిపిస్తుంది అంటే తండ్రి దగ్గరికి అనగా దేవుని దగ్గరికి నడిపిస్తుంది ఒకసారి చూద్దాం లూకా స్వార్త పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన మనం చూడగలిగితే ఇక్కడ చెప్తూ ఉంటాడు ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికినని చెప్పెను అంతట వారు సంతోషపడసాగిరి తప్పిపోయి చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి తిరగా బ్రతికెను తిరగా దొరికెను అంటే ఇక్కడ తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నారు కదా పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు ఒక కుమారుడు మాత్రం తండ్రి దగ్గరే ఉంటాడు ఒక చిన్న కుమారుడు ఏం చేస్తాడు తన ఆస్తి అంతా పంచుకొని తండ్రి దగ్గర నుంచి మొత్తం తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసేసి మొత్తం వేషలకు అందరికి పెట్టేసి డబ్బంతా ఏం చేస్తాడు మొత్తం ఖాళీ చేసిన తర్వాత అక్కడ అక్కడ ఎవరు గుర్తొస్తారంటే తండ్రి గుర్తొస్తాడు ఎవరికి చిన్న కుమారుడికి ఇక్కడ చూడగలం పదిహేను లూకస్ వార్త పదిహేను అధ్యాయం పద్దెనిమిది వచ్చిను నేను లేచి నా తండ్రి ఎద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేదిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకును యోగుడిని కాను నన్ను నీ కూలివాణిలో ఒకటగా పెట్టుకున్నామని అతనితో వచ్చా చెప్పుదనుకొని లేచి తండ్రి ఎద్దకు వచ్చను తండ్రి పరలోకానికి విరోధంగాను నీకు నేనేం చేశాను పాపము చేశాను నేను నీ కుమారుడు అనిపించుటకు నేను యోగ్యుడిని కాదు తండ్రి మరి ఏం చెయ్యి నీ కూలి వాణిలో ఒకటిగా నన్ను పెట్టుకో ఏం చెప్తున్నాడు నీ వాణిలో ఒకటిగా పెట్టుకయ్యా నీ వాణిలో ఒకటిగా పెట్టుకున్నామంటే ఇక్కడ తండ్రి చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇక చెప్తున్నాడు అయితే తండ్రి తన దాసులను పిలిచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రువ్వ పశువును తెచ్చి వదించుడి మనము తిని సంతోషపడదుమో ఎందుకు సంతోషపడాలి ఇక్కడ మనము తిని సంతోషపడదుమో ఎందుకు పడాలి సంతోషం అంటే తప్పిపోయినటువంటి నా కుమారుడు తిరిగి వచ్చాడు పశ్చాత్తా పడ్డాడు చెప్తున్నాడు ఇక్కడ నేను లేచి నా తండ్రి ఇద్దరికి వెళ్ళి నేను నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసేది అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు తండ్రి ఏం చేశాడంటే క్షమించేశాడు పిల్లలు ఇప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే క్షమిస్తున్నాడు ప్రతి మనిషిని కూడా క్షమించి ఏం చేస్తున్నాడంటే ఆ సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఉన్నాడా ఆ సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఎల్లప్పుడూ మన పట్ల సిద్ధంగా ఉన్నాడు ఉన్నాడా ఈ తప్పిపోయిన కుమారుడి విషయంలో తండ్రి అంటే తండ్రికి సాదృశ్యంగా దేవుడు ఉన్నాడు కుమారునికి సాదృశ్యంగా ఎవరున్నారు మనం ఉన్నాము ఇప్పుడు ఒకసారి పోల్చుకొని చూసుకుంటే తండ్రికి సాదృశ్యంగా ఎవరున్నారు దేవుడు ఉన్నాడు కుమారునికి సాదృశ్యంగా మనం ఉన్నాం ఎప్పుడైతే మనము దేవునికి దూరంగా అయిపోయి ఉన్నామో దేవుడు మన కోసం ఏం చేస్తూ ఉంటాడంటే ఎదురెదురు ఎదురెదిరి చూస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడైనా మారు మనసు పొందిన దగ్గరకు వస్తాడేమోనే నేనిచ్చే ఆ సంతోషాన్ని పొందుకుంటాడేమోనే సంతోషం అంటే లోకమిచ్చే సంతోషం కాదు లోకంలో ఉండే సంతోషం కాదు ఈ లోకంలో ఉండే సంతోషం ఏమవుతుంటుందంటే అది కొద్దిదినాలు మాత్రమే ఉంటుంది ఏముంటుంది కొద్ది దినాలు మాత్రమే లోకంలో ఉండే సంతోషం కానీ దేవుడిచ్చే సంతోషం నిత్యము ఉండేది ఈ భూమిని మరణం దాకా మనకు సంతోషంగా ఉంటుంది మరణం దాటినాక కూడా ఎల్లప్పుడూ మనం దేవుని దగ్గర సంతోషంగా ఉండబోతున్నాం అలాంటి సంతోషాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు ఇవ్వబోతున్నాను ఎక్కడ చూపించాడంటే ఉదాహరణగా ఇదిగో ఈ తప్పిపోయిన కుమారుడు దగ్గర చూపించాడు కానీ తండ్రి ఎలా ఆయన్ని స్వీకరించుకుంటున్నాడంటే ఇదిగో పదిహేను పదిహేను పది పది ఇరవై నాలుగవ వచనంలో లూకస్ వార్త ఈ నా కుమారుడు చనిపోయి మరలా భర్తికెను ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను తప్పిపోయి దొరికినని చెప్పాను చనిపోయి ఏం చేశాడు బ్రతికాడు తప్పిపోయి దొరికాడు అని చెప్పి అంతట వారు సంతోషపడసాగిరి సంతోషపడిపోయాడు తండ్రి ఏం చేశాడు తండ్రి సంతోషపడిపోయాడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అంతే దేవుడు ఎప్పుడు నా దగ్గరకు వస్తారా ఎప్పుడు నా దగ్గరకు వస్తారు వీళ్ళు పచ్చ నా సంతోషాన్ని ఎప్పుడు వీళ్ళు స్వీకరించుకుంటారా ఎప్పుడు నా సంతోషం కింద వీళ్ళు వస్తారని దేవుడు మన కోసం ఎదురెదురు ఎదురెదురు చూస్తూ ఉన్నారు పిల్లలు కానీ మనుషులు ఈనాడేమనుకున్నారంటే ఆ సంతోషం లోకంలో ఉండేదే సంతోషం అనుకుంటున్నారు ఆ లోకాశంలో ఉండేదే సంతోషం అనుకుంటున్నారు అది నిజమైనటువంటి సంతోషం కాదు అది కొద్ది దినాలు ఇచ్చేదే కొద్ది దినాల మాత్రమే ఆ సంతోషం మనకిస్తుంది కానీ దేవుడిచ్చే సంతోషం మనకి వెల్లప్పుడు ఉంటుంది పిల్లలు ఎప్పుడు ఉంటుంది ఎల్లప్పుడు ఉంటుంది ఎల్లప్పుడు ఉండటానికి ఏం చేశాడు పశ్చాత్తాపడి తండ్రి దగ్గరకు వచ్చాడు ఏమైపోయాడంటే ఆయన ఆనంద బర్త్డే అయిపోయాడు ఏమైపోయాడు ఆనంద బర్త్డే అయిపోయాడు మరొక సందర్భం ఇందులో మూడో సందర్భంలో మనం చూడగలిగితే ఒక జైలు అధికారి ఎవరు ఒక జైలు అధికారి ఈ జైలు అధికారి పౌలుశీలని ఎక్కడ వేస్తారంటే జైల్లో తీసుకెళ్ళి వేస్తారు వేసినప్పుడు ఇక్కడ మనం చూడగలం అప్పస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి మనం చూడగలిగితే పిల్లరా ఇరవై రెండు నుంచి చూద్దాం బాగా అర్థమవుద్ది అప్పుడు అప్పస్తుల కార్యాలు పదార్ అధ్యాయం ఇరవై రెండు ఇరవై రెండవ వచ్చి నుంచి అప్పుడు జన సమూహము వారి మీదకి దొమ్మీగా వచ్చును న్యాయాధిపతులను వారి వస్త్రమును లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించరు వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించి ఆజ్ఞాపించినప్పుడు ఏం చేశారు వీళ్ళని వాక్యాన్ని బోధిస్తున్నందుకు ఇస్రామ్మంతా కూడా వాక్యాన్ని బోధిస్తున్నందుకు కొట్టి వాళ్ళని ఏం చేశారంటే బాగా దెబ్బలు కొట్టి చూడు వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసారలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించను ఎవరికి ఆజ్ఞాపించారు ఒక్క సెరసాల నాయకుడికి ఆజ్ఞాపించారు నాజ్ఞాపేసి తిరగనాలు వచ్చిన అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బోండా వేసి బిగించను ఇరవై ఐదు వచ్చాను అయితే మధ్యరాత్రి వేళ పౌలను శీలను దేవునికి ప్రార్థించచ్చు కీర్తనలు ప్రాడుచుండ రీ వీళ్ళు ఏం చేస్తారు జైల్లో ఉన్నా కూడా పౌలుశీలలో జైల్లో ఉన్నా కూడా ఏం చేశారంటే పాటలు పాడుచు ఉన్నారు ఏం చేస్తున్నారు పాటలు పాడుచు ఉన్నప్పుడు ఇరవై అరవచ్చును ఖైదీలు వినుచుండిరి వీళ్ళతో ఉంటారు కదా ఖైదీలు వాళ్ళు కూడా వింటూ ఉన్నారు వీళ్ళు పాటలు పాడుతుంటే ఆనందంతో పాటలు పాడుకుంటూ ఉన్నారు వచ్చింది ఎక్కడికి జైల్లోకి వెళ్ళు జైల్లో వస్తే ఎంత దుఃఖం ఉంటుంది ఉండదా దుఃఖం ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు దేవునికి పాటలు పాడుతున్నారు పాటలు పాడుతున్నప్పుడు ఇరవై అరవచ్చును అప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగను ఇప్పుడు ఏం కలిగింది మహాభూకంపం కలిగను చెరసాల పునాదులు అదిరను వెంటనే తలుపులన్నయ్యూ తెరుచుకొనెను అందరి బంధకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీయు తెరచి ఉండుట చూచి ఖైదులు పారిపోదురు అనుకొని పారిపోయారు అనుకొని కత్తి దూసి తను తాను చంపుకోబోయేను వీళ్ళు పౌలశీలలో పాటలు పాడుతూ ఉన్నారు పాటలు పాడుతున్నప్పుడు ఏమైపోయింది మహాభూకంపం కలిగి మహాభూగంబలు జైలు అంతా కూడా ఏమైపోయింది అదిరి పడిపోయాయి గోడలు అప్పుడు ఏమనుకుంటున్నారండి జైలు అధికారికి అప్పగించిపోయారుగా వీళ్ళని ఆ అప్పగించిపోయినప్పుడు ఏమనుకుంటున్నాడు అంటే అయ్యో వీళ్ళందరికీ వెళ్ళిపోయారే నేను వీళ్ళని ఎలా తిరగ అప్పచెప్పగలను నాయకులకి నాయకుడికి అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆ కత్తి తీసివాడు చంపుకోపోయాడు వాళ్ళెటర్ నన్ను చంపేస్తారు వీళ్ళని వదిలేస్తే నేనే చచ్చిపోయేది మేలు కదా అనుకుని ఈయనే చచ్చిపోయాండు అప్పుడు పౌలు నీవు ఏ హానియూ చేసుకున్న మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను ఏం చెప్పాడు పౌలు గారు నువ్వు పొడుచుకొని చంపుకోవద్దు నువ్వు అనుకున్నట్టుగా మేము ఎక్కడికి వెళ్ళలేదయ్యా మేమిక్కడే ఉన్నాం ఏం చేసాం మేము ఇక్కడే ఉన్నాము నువ్వు అలా చంపుకోవద్దని చెప్పినప్పుడు ఇరవై అతడు దీపము తెమ్మని చెప్పి లోపలకి వచ్చి వణుకుచు పౌలను శీలను సాగిలిపడి వారి వారిని వెలుపులకు తీసుకొని వచ్చి ఐర్లారా రక్షణ పొందులకు నేనేమి చేయవాలను ఇక్కడ చూడండి ఎలాంటి ఆనందం కలుగుతుందో ఒక జైలు అధికారి ఆ జైల్లో బంధించడానికి పౌలు శీలనం తీసుకొచ్చి జైల్లో వేశారు ఆ జైలు అధికారు అడుగుతున్న మాట ఏంటే చచ్చిపోయారు మరి పౌలు గారు ఏమన్నారు ఇదిగో నువ్వేమవద్దు చనిపోవద్దయ మేము ఇక్కడే ఉన్నాము ఏం చేయొద్దు నువ్వు చనిపోవద్దు ఇక్కడే ఉన్నందుకు ఆయన వచ్చి వారిని ఎలుపులకు తీసుకొని వచ్చి అయిలారా రక్షణ పొందుటకు నేను ఏం చేయాలను అంటే రక్షణ అంటే ఏంటి నేను సంతోషకరమైనటువంటి ఒక జీవితాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలి అడుగుతున్నప్పుడు అందుకు వారు ప్రభువైనా ఏస్తున్నందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందిరని చెప్పి నువ్వేం చేయాలి అందుకు ప్రభు వారు ప్రభు అయిన విశ్వాసం ఉంచుము అప్పుడు నీవు నువ్వు ఇంటివారును రక్షణ పొందురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని రాజ్యమును రాజ్ దేవుని వాక్యము బోధించిది అతనికి అతని ఉన్నటువంటి వారందరికీ ఏం చేశారు దేవుని వాక్యాన్ని ఎక్కడ చెప్పారు దేవుని వాక్యాన్ని వీళ్ళు ఇంట్లోనా నా హాల్లోనా మరి ఎక్కడ చెప్పారు జైల్లో వాక్యం చెప్పారు జైల్లో వాక్యం చెప్తే జైలు అధికారి వారింటి వారు బాపని తీసుకున్నారు చూసావా ఎలా ఉందో ఎలా ఉంది చాలా అద్భుతం కదా మరి సంతోషం కాదా అదే చెప్పింది ఆత్మ సంబంధమైనటువంటి విలువలతో పోలుంది సంతోషం అనేది బైబిల్లో అని దేవుడు ప్రారంభం చెప్పాడు ఇరవై వచ్చును రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును అతని ఇంటి వారును బాపిస్మ పొందిరి ఎవరు జైలు అధికారి జైలు అధికారిను వారి ఇంటి వారును వాళ్ళందరూ కూడా ఏం చేశారు బాపిస్మ పొందారు పౌలుశీలను తీసుకెళ్ళి ఎక్కడ జైల్లో వేయడం ఏంటి జైల్లో ఎట్టినటువంటి వారు పాటలు పాడడం ఏంటి పాటలు పాడిన తర్వాత ఆ వా ఆ పాటలు ఆ వాక్యం ఎన్ని కూడా వీళ్ళు వినడం ఏంటి జైలు అధికారి విన్నటువంటి ఆయన మారుమనిసు పొంది బాప్యసం పొందడం ఏంటి దేవుడు చేసే కార్యాలు దేవుడు ఇచ్చే సంతోషం ఈ విధంగా ఉంటుంది పిల్లలు అక్కడ భూకంపం కలిగింది వెళ్ళిపోయినరేమనుకున్నాడు ఆయన వెళ్ళిపోయారా వీళ్ళు వెళ్ళిపోరా అయ్యిలారా మేము వెళ్ళలేదు మేమేం చేసాము మేము ఎక్కడే ఉన్నాం మేము నువ్వు భయపడవద్దు కత్తి తీసుకునవద్దు వద్దు అయితే ఆయన అడుగుతున్నటువంటి మాట అంటే రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి రక్షణ సంతోషం నేను సంతోషంగా ఉండాలంటే నేను ఏం చేయాలంటే ఇదిగో ఏం చేయాలి బాప్తిజం పొందాలి వాక్యాన్ని బోధించారు బాప్తిజం పొందారు ఈ విధంగా బైబిల్లో మనం సంతోషం అంటే ఒక మంచి ఉద్వేగము అయితే క్రొత్త నిబంధనలో ఆత్మీయ సంబంధమైనటువంటి విలువలతో జతపరచబడి ఉన్నది మనం చూసాం ఏ శ్రీ వారు పుట్టుక ఒక్కసారి మనం చూసి మనం ముగించుకున్నాం ఏ శ్రీ కృష్ణవారు పుట్టుక లోకానికి సంతోషం కలుగజేసింది కలుగు చేసిందా మరి అదే ఏ శ్రీ మీ ఎందు నా సంతోషం ఉండాలని కోరుకుంటున్నాడు కానీ ఒక్కసారి శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో కూడా మనం ఏం చేయాలి సంతోషంగా ఉండాలి సోదనలో వచ్చినప్పుడు మహా ఆనందమని మనం ఏం చేయాలి ఎంచుకోవాలని మనం యాక్ పత్రికలు మనం చూసాం పిల్లలు ఈ విధంగా మనం కిందకు చూసుకుంటూ వస్తూ మొదటి సందర్భంగా మనం చూసాం క్రీస్తుతో కలిసి ఉండుట ఏమైంది సంతోషమై ఉన్నదని మొదటి సందర్భం చూసాం పిల్లలు అందులో ఎలా సంతోషమైన తూర్పు దేశ జ్ఞానులు మత స్వార్థ రెండవ అధ్యాయం పదే వచ్చిన అందరూ కూడా జ్ఞానులు ఆయన దగ్గరకు వచ్చేశారు వచ్చేసారా సంతోషం అయిపోయింది కానీ శిష్యుల దగ్గర చనిపోయిన తర్వాత మనం చూడగలం యోహన్ సువార్త ఇరవై అధ్యాయం ఇరవై వచ్చిన ఆ పక్కలో చేపెట్టి చూడు అని అంటాడు అనమాట అప్పుడు కూడా అయిపోయింది మరి అందులోనే మనం చూడగలిగితే ఒక జక్కయ్య చెక్కయ్య త్వరగా దిగు నీ ఇంటికి రావాల్సి ఉందని ఏసీ క్రిస్పు వారు పిలిచినప్పుడు సంతోషమైందా సంతోషమైంది మొదటి సందర్భం రెండవ సందర్భం క్రైస్తవులు అవుట రక్షింపబడుట ఏమవుట క్రైస్తవులు అవ్వాలి రక్షింపబడాలి అనిదంటా మనం చూడగలం ఒక నపంసకుడు క్రైస్తవుడు అయ్యారు రక్షింపబడ్డాడు అపస్తులు కానిమిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చినప్పుడు ఒక దశ దశలోనికిలు ఉన్నటువంటి ఆ సంఘమంతా కూడా పరిశుద్ధాత్మ పొందుకుని వాళ్ళందరూ ఏమైపోయారు సంతోషంగా అనేది రెండో సందర్భం చూసాం మూడో సందర్భంగా మనం చూడగలిగితే ఒక తప్పిపోయిన కుమారుడు సంతోషంగా ఉన్నాడు సంతోషంగా తండ్రి దగ్గర తెలుగు వచ్చాడు అది సంతోషమా అది సంతోషమే మరి అందులోనే మూడో సందర్భంలో చివరగా మనం చూడగలిగితే ఒక జైలు అధికారి తన కుటుంబం మొత్తం కూడా బాప్సం తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చింది దీని అంతా కూడా బైబిల్ ఏం చెప్తుందంటే ఒక సంతోషమైనటువంటి కార్యం సంతోషం అంటే ఏంటంటే ఒక పాపి రక్షణ పొంది దేవుణ్ణిలో చేరడమే గొప్ప సంతోషం ఈ సంతోషానికి మించినటువంటి సంతోషం ప్రపంచంలో ఏదీ కూడా లేదు పిల్లలు ఎవరైతే రక్షణ పొందకుండా ప్రభు మార్గాన్ని తెలుసుకోకున్నారో వారందరూ కూడా బాప్తిసం పొంది క్రీస్తులో క్రీస్తులో చేరబడితే ఆ సంతోషాన్ని మించినటువంటి సంతోషం లేదని మనం అందరం ఎరిగి ఒకవేళ బాప్తిని తీసుకోకుండా దేవుల్లో దూరంగా ఉంటే బాప్త్యసం తీసుకుని ఆ సంతోషాన్ని ఆ సంతోషాన్ని మీరు పొందుకోవాలని క్రీస్తు క్రీస్తునామలు అందరిని ప్రేమతో కోరుకుంటూ మిమ్మల్ని అందరం కూడా హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఈ వాక్యం ఓపిక అయినటువంటి మీ అందరూ కూడా ప్రభు అయినటువంటి క్రీస్తు క్రీస్తునామములు వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ అందరికీ వందనాములు